హాయ్ మేడం. హాయ్. సో ఈరోజు ఎలా జరిగింది మేడం ప్రమాణ స్వీకారం? చాలా చాలా బాగా జరిగిందండి. నేను అంటే యాక్చువల్లీ ఏ ప్రమాణ స్వీకారం అంటే ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మా ప్రెసిడెంట్స్గా చేశారు, నేను అటెంప్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే బిజీ నా లైఫ్లో, ఐఎమ్ డూయింగ్ 9 లాంగ్వేజెస్ కదా, ఎక్కడో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు దగ్గరుండి విష్ణు ప్రమాణకారం చేసిన అది చూస్తుంటే నిజంగా ఒళ్ళు పులకరించింది అన్నమాట. అసలు చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఇలాంటి యంగ్ స్టార్ రావడం వల్ల, అంటే యంగ్ స్టార్ రావటమే కాదండి, ఆయన మా ఆర్టిస్ట్లో ఉన్న 900 మెంబర్స్కి ఆయన వరాల వర్షం కురిపించారు చూసారండి. అది 100% డెఫినెట్లీ చేసే వ్యక్తి అండి ఆ వ్యక్తి. సో ఆయన అందరూ బిలీవ్ చేయాలి. ఒక ఫ్యాషన్ ఉంది, చెయ్యాలని ఒక కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. ప్లాన్ చేసుకొని కాదండి, ఆటోమేటిక్గా నేను కానీ వస్తే ఇది చెయ్యాలనంత పట్టుదలన్న వ్యక్తి మంచి విష్ణుబాబు. సో అలాంటి వాళ్ళు అంటే ఇంక ఎంతకాలమైనా అలాంటి వాళ్ళని మా అసోసియేషన్ వాళ్ళు కూడా, అంటే మా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మిస్ చేసుకోరండి. అలాంటి వ్యక్తి కావాలి, హుషారుంది. నెక్స్ట్ మీకు ఇంకొకటి అండి, ఆయన చెప్తున్నది ఏంటంటే విష్ణుబాబు రెండు గవర్నమెంట్ల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే తెలుగే కాబట్టి, తెలుగే మాట్లాడతారు కాబట్టి, మన తెలంగాణ రాష్ట్రం కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్రం కానీ ఏదైనా సరే తెలుగు మాట్లాడతారు కాబట్టి, ఇద్దరు సీఎంల దగ్గరికి వెళ్ళి నా కుటుంబం ఎవరైతే ఉన్నారో ఈ 900 మెంబర్స్కి లబ్ధి జరిగేలాగా ఖచ్చితంగా నేను అమలుపరుస్తాను, వాళ్ళ కాలు పట్టుకొని. ఇంకోటి అనేది ఇంకా మీకు తెలియంది ఏముందండి, కేసీఆర్ గారు ఏది అడిగినా సినిమా వల్లంటే, సినిమా వల్లని కదా అది, ఎవరికైనా ఆయన ఇస్తారు మాట అన్నారంటే తిప్పరు, కానీ సినిమా వల్లంటే చాలా రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు అండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే ఆంధ్రాని బాగా డెవలప్ చేయాలి కాబట్టి, సినిమా యాక్టర్లు కావాలి కాబట్టి, మంచి విష్ణు ఏది అడిగినా ఆ కోరిక మాత్రం తప్పకుండా ఆంధ్ర సీఎం తీరుస్తారు, తెలంగాణ సీఎం తీరుస్తారు. ప్రకాష్ రాజు సార్ ప్యానెల్ నుంచి ఎవరన్నా వచ్చారా మ్యామ్? అది నాకు నేను చూడలేదండి, నాకు ఆడ ఎవరు వచ్చారు, నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. ఎవరు వచ్చారు, వచ్చి వెళ్ళిపోయారో ఏమిటనేది నేను చూడలేదు అక్కడ. చాలామంది ఆర్టిస్టులు అంటే మాలో మెంబర్షిప్ కావాలని అనుకుంటున్నారు మ్యామ్. సో వాళ్ళు కావాలంటే సో వాళ్ళకి ఏం అర్హత ఏమి ఉండాలి? అర్హత ఏమీ లేదండి. మా అంటే మామూలుగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ ఎవరు, నేను 25 ఇయర్స్ నుంచి లైఫ్ మెంబర్ని మా అసోసియేషన్లో. ఇప్పుడు ఏంటంటే ఒక 3-4 సినిమాలు చేసి ఉండాలి. చేసి ఉన్న తర్వాత వీళ్ళు చేశారు, ఈ సినిమాలో కనిపించారు, ఈ సినిమాలో కనిపించారు అని చెప్పి వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అలాగే ఒక 3 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ వాళ్ళు వీళ్ళకి సాక్షులుగా సంతకాలు పెట్టాలి. అంటే వీళ్ళు చేసి ఉండాలి కదా, చేసుని కొన్ని వీడియోస్ అవి ఏవో సబ్మిట్ చేయాలి, మేము ఈ మూవీ చేసాం సార్, వీళ్ళ కాంబినేషన్లో చేసాం సార్ అనేది ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి. మనీ ఎంత కట్టాలి మ్యామ్ ఒకవేళ మెంబర్షిప్ కావాలంటే? అది నాకు ఇప్పుడు ఐడియా లేదండి ఎంత కట్టాలి అనేది, ఎందుకంటే నేను 25 ఇయర్స్ బ్యాక్ నేను జాయిన్ అయ్యాను కాబట్టి నాకు ఇప్పుడు దాని మీద పెద్ద అవగాహన లేదు. సో మేడం మీరు ఎలక్షన్ టైంలో లోపలికి వెళ్ళారు కదా, సో ఏంటంటే మొన్న ప్రకాష్ రాజ్ ప్యానల్లో ప్రెస్ మీట్లో మాట్లాడారు, మోహన్ బాబు గారు కొట్టారు తిట్టారు, సో అలాంటివి ఏం లేవు. మీరు మాట్లాడండి, తప్పు అది, చాలా తప్పు అది, మీరు అడగడము తప్పే, అక్కడ జరిగింది ఏమీ లేదు. బయటికి చాలా వరకు క్రియేటివ్ అది ఇది ఉంది కానీ దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. నేను మంచి కాదు